హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు హెయిర్ స్పా విత్ హెయిర్ కటింగ్ చేయించుకున్నానండి. సో అది నేను అంతా షూట్ చేశానన్నమాట. ఇది మా అక్క వాళ్ళ పార్లరే అన్నమాట. సో నాకు చేసింది కదా అక్క పేరు దివ్య అన్నమాట. సో అక్కే చేసింది మొత్తం. సో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మొత్తం వీడియో షూట్ చేశాను. ఒకసారి ఎండ్ వరకు చూడండి, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ వచ్చేసి హెయిర్ స్పా అన్నమాట. హెయిర్ స్పాకి ఫస్ట్ హెయిర్ క్లీన్ చేసేస్తారనమాట షాంపూతో. ఈవెన్ మనం తల స్నానం చేసిన తల అయినా వాళ్ళు మళ్ళీ క్లీన్ చేస్తారనమాట హెయిర్ని బాగా. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. చాలా బాగుందండి హెయిర్ స్పా చేయించుకున్నాక నా జుట్టు. అయితే మీరు ఆల్రెడీ మొన్న 2 వీడియోస్లో చూశారు నా హెయిర్ ఎలా ఉంది అనేది. చాలా బాగుందన్నమాట, జుట్టు చాలా తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి చిక్కు ఉంటుంది కదా, చిక్కు అంతా తీసేస్తారనమాట ఇట్లా పెద్ద పళ్ళతో. నీట్గా చిక్కంతా తీసేసిన తర్వాత వాళ్ళు ఒక జెల్ లాంటిది అప్లై చేస్తారండి. ఇంకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీ స్క్రీన్ పైన, అలా ఒక్కొక్క పాయ తీసుకొని దానికి ఒక క్రీమ్ ఆర్ జెల్ దాన్ని సంథింగ్ అంటారు చూసారు కదా, అలా వేళ్ళ మధ్యలో పెట్టి అంటుంటారనమాట. అట్లా ఒక్కొక్క పాయ తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేస్తారనమాట ఆ జెల్. అలా చిన్న చిన్న పాయలు తీసుకొని మొత్తం హెయిర్ అంతా అయ్యేదాకా అలా చేస్తారన్నమాట. కొంచెం టైం పట్టిద్దండి, ఒక 3 అవర్స్ అలా పట్టిద్ది ఈ హెయిర్ స్పా అయితే. అండ్ నేను విత్ హెయిర్ కటింగ్ కూడా కదా, నాకు ఇంకొక 1/2 అవర్ 1 అవర్ ఎక్స్ట్రా పట్టింది. మొత్తం 4 అవర్స్ పట్టింది అన్నమాట ఇది ఈ ప్రాసెస్ అనేది. నేను 7 మినిట్స్ వీడియోలో అంతా చూపించలేను. సో ఆ మెయిన్ వరకు మీకు చూపిస్తున్నాను. మొత్తం ప్రాసెస్ అయితే ఇదే, బట్ కొంచెం కట్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఇదంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక 20 మినిట్స్ దాకా అయితే మసాజ్ చేస్తారన్నమాట హెయిర్ అంతా. సో అది అసలు మెయిన్ అనమాట దీనికి. నాకు అసలు నచ్చింది మాత్రం అదే అనమాట. మనకు మనం హెయిర్ మసాజ్ చేసుకునే కన్నా పక్కన వాళ్ళు చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. మామూలు హ్యాపీనెస్ ఇవ్వలేదు నాకైతే అది. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒంగోల్లో ఉన్నోళ్ళు, నేను కింద డిస్క్రిప్షన్లో అక్కను అడిగి అక్క ఫోన్ నెంబరు అండ్ పార్లర్ అడ్రస్ ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లాస్ట్లో వచ్చేసి పార్లర్ది ఒక అడ్రస్ అనేది పెడతానమాట, మీరు తప్పకుండా చూడండి. ఇదన్నమాట ఒక 20 మినిట్స్ to 1/2 అవర్ చేసింది అనమాట మసాజ్ అక్క. చాలా బాగుందండి, చాలా రిలీఫ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హీట్ చేస్తున్నారనమాట హెయిర్ని. అదంతా మసాజ్ చేసింది కదా, సో దాన్ని హీట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు చేస్తున్న అక్క నవీన్ అక్క అనమాట, వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అనమాట. సో ఈ అక్క అయితే అదంతా హీట్ చేస్తుందన్నమాట. ఇదంతా హీట్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ అంతా వాష్ చేస్తారండి. వాష్ చేసిన తర్వాత కండిషనర్ పూసి మళ్ళీ 2 సార్లు వాష్ చేసేస్తారు. కంప్లీట్గా మనకి ఏదన్నా డాండ్రఫ్, మనం ఎంత వాష్ చేసుకున్నా డైలీ హెడ్ బాత్ చేసినా కానీ ఆ డాండ్రఫ్ అనేది మన స్కాల్ప్కి అంటుకొని ఉంటుంది అన్నమాట. సో ఆ డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి ఇలా హెయిర్ స్పా చేస్తారన్నమాట. దీనివల్ల కంప్లీట్గా మన స్కాల్ప్కి ఉన్న డాండ్రఫ్ కూడా పోతుంది అన్నమాట.
సో అందుకని హెయిర్ కొంచెం తక్కువ ఉడుతుందన్నమాట దీని తర్వాత. ఇది మెయిన్ కారణం అయితే అదేనండి ఈ హెయిర్ స్పాకి. వాళ్ళు రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ అంతటితో మాత్రం హెయిర్ స్పా కంప్లీట్ అయిద్దండి. ఇక్కడ నుంచి హెయిర్ కటింగ్ అనమాట. నేను లేయర్ కటింగ్ చేయించుకున్నాను. మామూలుగా లేయర్ కటింగ్ అక్క ఫస్ట్ కొంచెం చేసిందనమాట లైట్గా, నాకు బాగా లేయర్ లేయర్గా కనిపించేటట్టు చేయాలక్క అని అన్నాను. సో అందుకని కొంచెం జుట్టు ఎక్కువే కట్ చేశారనమాట. అందుకని కొంచెం టైం అయితే ఇది ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుందన్నమాట లేయర్ కటింగ్ చేయించుకున్నాను కాబట్టి. లేదంటే హెయిర్ స్పా అయితే ఇందాక చూసారు కదా హెయిర్ వాష్ చేయడం, దాంతో కంప్లీట్ అయిపోయింది అనమాట హెయిర్ స్పా అయితే. అండ్ ఇక్కడ నుంచి లేయర్ లేయర్గా హెయిర్ కట్ చేస్తారన్నమాట. ఇది కూడా అండి అలా పాయలు పాయలుగా తీసుకొని కట్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ హెయిర్ కటింగ్ అయితే, ఎందుకంటే చెప్పాను కదా లేయర్ కటింగ్ అని. సో అందుకని కొంచెం టైం ఎక్కువ పట్టింది దీనికి కూడా. అండ్ నేను కొంచెం ఎక్కువగా లేయర్స్ కనిపించేలాగా చేయమన్నాను కదా, అందుకని అక్క మళ్ళీ ఇలా ఒక్కొక్క పాయ తీసుకొని మొత్తం చేసింది అన్నమాట. త్రోట్ హెయిర్ అంతా ఇలా పాయ పాయ తీసుకుంటూ చేయాలన్నమాట. దానికి మాత్రం ఇక్కడ మాత్రం ఈజీగా నాకు ఒక 45 మినిట్స్ పైనే పట్టింది హెయిర్ కటింగ్ వరకే. అండ్ హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ హెయిర్ అనేది కొంచెం ఎక్కడైనా తడి అది ఏదైనా ఉన్నా పోతుందని మళ్ళీ హీట్ చేస్తారన్నమాట. అదిగోండి డ్రయర్ పెట్టేసింది. అప్పటికే మొత్తం నా జుట్టు అంతా ఆరిపోయిందనమాట. అయినా ఎక్కడైనా తడి ఉంటుందేమో అని మళ్ళీ డ్రయర్ పెట్టారనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చిందనమాట నా హెయిర్. చూసారు కదా ఫస్ట్ పాత వీడియోస్కి ఇప్పటికీ నా హెయిర్ ఎలా ఉందో. ఎవరన్నా నా పాత వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది నా హెయిర్ అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయిందో. సో మీరు ఎవరైనా చేయించుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అక్క ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను, తప్పకుండా చేయించుకోండి. చాలా బాగుంది హెయిర్ కటింగ్ అయితే. హెయిర్ కటింగే కాదు హెయిర్ స్పా కూడా చాలా బాగుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి. సో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేఎస్ ఫ్యామిలీ. బాయ్ బాయ్.